లోకేష్ బాబు వాళ్ళకి రాత్రి కళ్ళు కూడా కనిపిస్తున్నాడు నిద్ర పట్టడంలా. ఎందుకంటే జనం ప్రభంజనం ఒక ఊపు ఊపు చూపించాడు. లోకేష్ బాబు ఆయన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు ఆయన పప్పు అనని, పప్పు కాదు నిప్పు, దుర్మార్గుల పాలిట నిప్పు అని రుజువు చేసుకున్నాడు. మీరు చెప్పారు రాయలసీమలో ముగ్గురే ముగ్గురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం ఎట్ట నడుస్తాడో చూస్తారన్నాం. నడిచి చూపించాడు, గుండెలు ఎదుర్కొన్న ఎదురుగా పెట్టాడు, నిలబెట్టాడు. మీ రౌడీలు మీ పోలీసులు ఏం చేయలేకపోయినారు, పప్పులు ఉడకలా. లోకేష్ బాబు మీ మాదిరిగా మీ జగన్మోహన్ రెడ్డి వారానికి 4 రోజులు విహారయాత్ర మీ జగన్మోహన్ రెడ్డి చేశాడు. రోజుకి 10-11 కిలోమీటర్లు చేశాడు. వారానికి ఆయన 40 చిల్లర కిలోమీటర్లు చేస్తే లోకేష్ బాబు వారానికి 100 కిలోమీటర్లు చేస్తున్నాడు. ఎవరిది విహారయాత్ర? లోకేష్ బాబు మీ మాదిరిగా పీకేని పెట్టుకుని తప్పుడు ప్రచారాలు చేయలే. లోకేష్ బాబు ఇంటరాక్ట్ అవుతున్నాడు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు. మీరేదో చెప్పారు కదా పగలు కొట్టేశామని, ఏం చేశారు? నెల్లూరు బ్యారేజ్ 90% చేసి 10% మీ చేతిలోకి వచ్చింది, దానికి 3.5 సంవత్సరం పట్టింది. సంగం బ్యారేజ్ 70% చేసి మీ చేతికి వస్తే ఆ 30% చేసేదానికి 3.5 సంవత్సరం పట్టింది. అయ్యా మాజీ ఇరిగేషన్ మంత్రి గారు, ఎస్ఎస్ కెనాల్ ఫారెస్ట్ క్లియరెన్స్ ప్రాబ్లం ఉంటే ఆల్తూపాడు రిజర్వాయర్ 250 కోట్లు టెండర్స్ పిలిపించి పని దాదాపు 15% పైగా జరిగే పనిని ఆపి రివర్స్ టెండర్ పేరుతో మూల కూర్చోబెట్టింది. మీరు మూల కూర్చోబెట్టింది. అసలు మీకు ఒకటి అడుగుతున్నానయ్యా, నీ సిటీలో నిన్ను ఎమ్మెల్యే చేసిన సిటీలో భూగర్భ డ్రైనేజ్ 1100 కోట్లతో మేము చేసి 1000 కోట్లు పని చేస్తే 100 కోట్లు పని మీరు చేయలేకపోయినారు. 100 కోట్లు నీ సిటీలో మా గవర్నమెంట్ లో 8000 కోట్లు పని చేశాం తెలుసా, మొత్తం రోడ్లు కానీ అన్ని పనులు కలిపి 4500 కోట్లు. ఈ 4 సంవత్సరాల 2 మాసాల్లో నువ్వు ఎంత చేసావో చెప్పు. ఇంకో స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతుండా, మొత్తం ఈ 4 ఇయర్స్ 2 మంత్స్ లో ఆంధ్రప్రదేశ్ లో ఇరిగేషన్ లో మీరు ఎంత ఖర్చు పెట్టారు, 5 సంవత్సరాల్లో మేమెంత ఖర్చు పెట్టామో మీరే వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మేము 63000 కోట్లు ఖర్చు పెడితే మీరు 20000 కోట్లు ఖర్చు పెట్టలే. నీటి పారుదల శాఖని పడుకోబెట్టారు, వ్యవసాయ శాఖని పడుకోబెట్టారు. మీరా లోకేష్ బాబు గారి గురించి మాట్లాడేది? మీకెంతసేపు బాహుబలి బల్లాల దేవ వీళ్ళ గురించి మాట్లాడుకోవటం సరిపోతుంది. రోజు పాపం మీకు ఇంటర్నల్ గా మీ ఫైట్ చూస్తుంటే జాలేస్తుంది. అటువంటి పరిస్థితి మేము ఎప్పుడు చూడలే. ఆ పరిస్థితి నీకు వచ్చింది, అదేంటో సెటిల్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని నువ్వా బాబాయ ఎవరు ఎంది అనేది నెల్లూరులో మీరు సెటిల్ చేసుకోండి. అంతేగాని మీ అక్కడ ఉండే ఫ్రస్ట్రేషన్ మా మీద చూపించబాకండి. లోకేష్ బాబు పాదయాత్రలో వచ్చే జనం జగన్మోహన్ రెడ్డి మాదిరి గ్రాఫిక్స్ కాదు, ఒరిజినల్. ఇది రండి, ఒక్కొక్క సభలో ఎంతమంది జనం వస్తున్నారో చూడండి. ఆ లోకేష్ బాబు ఆ ప్రజల్ని ఎంత ఆదరిస్తున్నాడో చూడండి, పేద ప్రజల్ని. కానీ మీ మాదిరిగా ఫ్యాషన్ షో చేయలే, మీ మాదిరిగా చేయలే. ఇది ఒక నిజంగా సాహసయాత్ర. రాయలసీమలో మీరు కల్పించిన అడ్డంకులను ఎదుర్కొని పాదయాత్రగా అది సాహసయాత్ర చేశాడు. దానికి ఆయన మాదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఏదో చెప్పాడు, అయ్యా ప్రభాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నావు అయ్యా లోకేష్ బాబు గారి గురించి. ఏ అనిల్ కుమార్ యాదవ్ గారు, లోకేష్ బాబు అమెరికాలో చదువుకొని వచ్చినాడు, ఒక విద్యావంతుడు, ఒక ముఖ్యమంత్రికి మనవడు, ఒక ముఖ్యమంత్రికి కొడుకు, ఒక మంత్రిగా పనిచేస్తే ఐటీ పెట్టుబడులు తెచ్చాడు. మీరు పెట్టుబడులు తరిమేశారు, కంపెనీలు తరిమేశారు. మీరు ఆయన రికార్డు సృష్టించాడు. ఆఖరన ఈరోజు మీ కాళ్ల కింద ఉండే సిమెంట్ రోడ్ల దగ్గర నుంచి ఆ వీధుల్లో వెలిగే ఎల్ఈడి బల్బ్స్ వరకు ఒక మార్క్ వేసుకున్నాడు కుర్రోడు. ఫస్ట్ టైం పాలిటిక్స్ లోకి వచ్చిన ఏ గ్రామంలోకి పోయినా ఆ వీధి లైట్లు ఎల్ఈడి బల్బులు స్విచ్లు వేయించుకోలేరు, స్విచ్లు
స్విచ్ బోర్డులు పెట్టుకోలేకపోయారు మీరు. అది మీ పరిస్థితి. ఎల్ఈడి బల్బ్ అంటే లోకేష్ బాబు గుర్తుకొస్తాడు, కింద సిమెంట్ రోడ్ అంటే లోకేష్ బాబు గుర్తుకొస్తాడు, ఆ పేదోళ్ళకి మరుగుదొడ్లు కట్టించిందంటే లోకేష్ బాబు గుర్తుకొస్తాడు, ఐటీ కంపెనీలు ఉద్యోగాలు అని అంటే లోకేష్ బాబు గుర్తుకొస్తాడు. అది లోకేష్ బాబు బ్రాండ్, అది తెలుసుకోండి ఆయన అని చెప్పి మీ సిటీలో మేము ఎంత పనులు చేశాం మీరు ఎంత చేశారు. నెల్లూరు కార్పొరేషన్ లో టిట్కో హౌసింగ్ ఏ మాత్రం మనసు అనేది ఉంటే మేము ఆ టెక్నాలజీతో, షేర్ వాల్ టెక్నాలజీతో ఒక్క సిటీలో 17,000 ఇళ్లు రెడీ చేస్తే పేదోడు దాంట్లో కాపురం చేసేది అడుగు పెట్టేది మీకు ఇష్టం లేకపోతే 4.5 సంవత్సరం ఏం చేస్తున్నారా? ఏం గట్టి పీకారా మీరా? కట్టిన ఇళ్లు హ్యాండ్ ఓవర్ చేసేదానికే ఏం చెప్పుకుంటారా మీరా? మీ సిటీలో నెల్లూరు కార్పొరేషన్ లో, వెంకటేశ్వరపురంలో, అట్నే కొండ్లపూడిలో, అల్లిపురంలో ఇళ్లు పూర్తయిపోయినాయి. అటువంటి బ్యూటిఫుల్ ప్రైవేట్ అపార్ట్మెంట్ లాగా కట్టించిస్తే పేదోళ్ళకి ఇచ్చేదానికి మీకు మనసు రాలే. మీరా లోకేష్ బాబు గురించి మాట్లాడేది? ముందు నెల్లూరు కార్పొరేషన్ లో మేమేం చేసాం, మీరేం చేసావు ఓ వైట్ పేపర్ రిలీజ్ అయ్యి ఇరిగేషన్ స్టేట్ లో రాష్ట్రంలో మేమెంత ఖర్చు పెట్టాం, మీరెంత ఖర్చు పెట్టారు తీ వైట్ పేపర్ మీరే రిలీజ్ చేయండి, మీరే అధికారంలో ఉండరు అప్పుడు మాట్లాడండి. ఊరికే ఏదంటే అది మాట్లాడితే అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, దానివల్ల ఉపయోగం లే. అది పరిస్థితి.